మీరు మీరేదైతే మాట్లాడారో అదే విధంగా కొంతమంది అంటే వైసీపీలో ఇదే పరిస్థితి ఉంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళ వ్యాఖ్యల పట్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ని మనం పూడ్చుకోవాలి. ఈ డ్యామేజ్ని రిపేర్ చేసే బాధ్యత రేపు జగన్ మీదే పడుతుంది. మనం అంతా బాగానే ఉంటాం, ఈరోజు జగన్ మీద పడుతుందని మీరు ఏదైతే వ్యాఖ్య చేశారో అదేవిధంగా మరొక వైసీపీ కార్యకర్త, ఒక వైసీపీ నాయకుడు కూడా అలాగే మాట్లాడారు. ఒకసారి ఆ బయట చూద్దాం, ఒకసారి ప్లే చేయండి. ఈ రకంగా మాట్లాడడం పార్టీ గురించి, దాని మీద నీ అభిప్రాయం ఏంది? పార్టీ గురించి కాదు, గుప్తా మాట్లాడిన మాటలు మాడికి వాస్తవమే. మేము పార్టీ అభిమానులుగా చెప్తున్నాను, ఆయన బయటపడ్డాడు, మేము బయటపడాల. మరి కొంతమంది దాడి చేసేట మాట్లాడినందుకు వైసీపీ కార్యకర్తలు అంటున్నారా? గుప్తా గారు చెప్పారు, దీని మీద నీ అభిప్రాయం ఏంది? దాడి చేసినాడు అంటే ఎవరు దాడి చేశారు? వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు గుప్తా అన్నాడు. గుప్తా మీదే నాకైతే తెలీదు. అతను మాట్లాడింది కరెక్టేనా పార్టీ గురించి అట్లా మాట్లాడటం? పార్టీ అంటే ఆయన బాధ వెళ్ళబడ్చాడు, ఒకరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఆయనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకుంటున్నాడు. దీని మీద మా వైసీపీ కార్యకర్తలు అందరూ ఏకీభవిస్తారు ఈ విషయం మీద గుప్తా మాట్లాడదాన్ని. నా ఊరికి నేను చెప్తున్నా, ఆయన బయటపడ్డాడు, మేము బయటపడలా. ఆయన మాట్లాడినన్ని వాస్తవాలేనా? ఉన్న వాస్తవాలు మాట్లాడాడు, టీవీలో మీడియాలో వచ్చే మాటలు మాట్లాడాడు, దాని తప్పేం లేదు. తప్పేం లేదా? ఇంకోసారి ఆలోచించి చెప్పండి. మీరు ఆలోచించేదే ఉంది, అదే వాస్తవం. మీడియాలో వచ్చిన మాటలే అతను మాట్లాడాడు. అందరు కార్యకర్తలు అదే బాధ ఉంది. నా వరకు నేను నాకు అదే బాధ ఉంది. మరి నువ్వు కూడా మాట్లాడుతున్నట్లాగా? అవకాశం వస్తే నేను మాట్లాడతాను, పార్టీకి వ్యతిరేకంగా మటుకు మాట్లాడను. ఇప్పుడు అతను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన దాడి చేసింది అతని మీద, దాడి చేశారనేది నాకు ఐడియా, నాకు అసలు తెలియదు. అసలు నేను ఇంతవరకు గుప్తాను కూడా కలవలేదు. గుప్తా మాట్లాడడానికి నువ్వు సమర్థిస్తున్నావా వాస్తవాలని? ఆయన బాధ ఆయన ఎల్లబెట్టాడు, అన్యాయం జరుగుతుంది, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వాళ్ళకి సరిగ్గా న్యాయం జరగట్లేదని బాధపడుతున్నాడు. అది అందరిలో ఉందా బాధ? అందరిలో అంటే నా వరకు నాకు కూడా ఉంది. నీకు కూడా ఉంది రైట్? ఇది గుప్తా గారు. మేడం గారు నమస్తే. 150 మందిలో 120 మంది ఎమ్మెల్యేలకు కూడా ఉంటది మేడం. ఉంది, అన్ని బయట పడలేదు. ఎవరు బాధలు వాళ్ళే, ఎవరు భయాలు, కొన్ని పార్టీ క్రమశిక్షణలు, రెండు వాళ్ళు మాట్లాడడానికి లేదు కదా. భయ అండ్ ద లిమిట్స్ దాటకూడదు. నేను అవన్నీ ఆలోచించుకోకుండా ఏదో మంచి చేద్దామన్నకు మంచి చేద్దామని మాట్లాడా, తప్పే కదా. భయ అండ్ ద లిమిట్స్ దాటి మాట్లాడకూడదు. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాయి. నేను అభిమానం ఎక్కువయ్యి, అదే తెలియక, అభిమానం ఎక్కువై తెలియక సూచనలు డైరెక్ట్ గా చేసేసా. అది చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు చాలా మందిలో ఉన్న అభిప్రాయమే అది. కానీ వాళ్ళు బయటకు చెప్పరు, వాళ్ళు జగన్ గారికి చెప్పుకుంటారు. పోయి నేను కూడా ఒక మినిస్టర్కి చెప్పాల్సింది. సరే ఫ్లోలో ఇక ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు, ఇలా మినిస్టర్కి చెప్పడం ఎందుకు? అలా చెప్పినా కానీ అది నాలుగు రూముల్లో పడి ఇది అంతా అయిపోయేసరికి ఎలక్షన్ అయిపోద్ది, డ్యామేజ్ జరిగిపోద్ది. ఏమైందంటే వాళ్ళు వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి, ఎవరు స్వార్థం వాళ్ళకి, ఎవరి వాళ్ళకి ఉంటాయి. ఆ మెయిన్ సార్ దగ్గరికి పోయేది ఐసు ముక్కలాగనమాట. ఒక పథకం అటు పోయేసరికి చివరి కైసు ముక్క ఏమైంది, కరిగిపోయి ఒట్టి చేయా ఉంటది. అలా నేను ఒకరికి కొన్ని చెప్తే వాళ్ళు కొన్ని తగ్గించి, ఇంకోరికి చెప్పి వాళ్ళు ఇంకోరికి తగ్గిపించి, చివరి ధనంజయ రెడ్డి గారి దగ్గర సజ్జలకు పోయి, ధనంజయ రెడ్డి పోయి, జగన్ అన్న పోయేసరికి ఒకేలా వెళ్ళింది, ఎంతో బాగలేదంటున్నా. అవన్నీ ఒకరికి చెప్పుకుంటే జరిగాయి ఇంటర్నల్ గా. చివరికి మెయిన్ సీఎం గారికి తెలిస్తే ఒకలైన జరిగింది, ఏందన్నా ఏదో పార్టీ బాగలేదంటే అని, ఓకే ఓకే అమ్మా సెటరేట్ చేద్దాం అంటాడన్న. అలా బహిరంగంగా చేస్తే డైరెక్ట్ గా జగన్ గారికి తెలిసిద్ది. తెలిస్తే జగన్ గారు దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరిస్తాడని ఆశించి చేశా. అదే అంటే జరుగుతున్న డ్యామేజ్ ని పార్టీ, కొడాలి నాని వీళ్ళంతా శాసనసభలో జరిగిన ఇష్యూ తర్వాత జరుగుతున్న డ్యామేజ్ ని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేయడంలో కొంతమంది కావాలనే మధ్యలో ఆపారు. బట్ దానికోసమే ఈరోజు ఆ మధ్యలో వాళ్ళ మీద కోపంతో మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఈరోజు మీ మీదకే ముప్పు తీసుకొచ్చాయి. సరే మొత్తానికైతే ఈరోజు ఆర్యవై సంఘాలంతా మీకు మద్దతు తెలుపుతున్నారు. రమేష్ గారు మంచి కోసం లేదంటే తన కోసం మీరు ఇష్టంగా వస్తున్నప్పుడు కాదనను అంటున్నారు. ఏం చేయబోతున్నారు ఆర్యవై సంఘాలు? ఎంతమంది అక్కడికి ఇచ్చేలో ఒంగోలుకి గుప్తా కోసం వెళ్తున్నారు, గుప్తా కుటుంబం కోసం మీ బంధువు అంటే ఒక రకంగా ఒక బంధువులు ఈరోజు ఆర్యవైస బంధువులుగా చెప్పాలేమో. ప్రకాశం జిల్లా నుంచి వివిధ సంఘాల వాళ్ళు, వివిధ సంస్థల వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. అందరూ కూడా నిన్నటి నుంచే సంఘీభావం తెలిపారు. వాళ్ళు కూడా
నిరసన జరుపుతున్నారు. ఇటువంటి సంఘటన మళ్ళీ జరగకుండా భవిష్యత్తులో ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఆ నాయకులు కానీ ఇమీడియట్ గా స్పందించి ఎప్పుడైతే కేసులు ఫైల్ చేశారో అతని ముందు అరెస్ట్ చేసి జైలు వేయాలి. నేను నెక్స్ట్ ఎవరు కూడా ఇట్లా చేయకూడదు, ఏ సామాజిక వర్గం మీద ఎవరు దాడి చేయకూడదు, రాజకీయాల్లో అభిప్రాయాలు తీసుకోవాలి, సలహాలు సూచనలు తీసుకోవాలి, కానీ చెప్పే విధానము మాట్లాడే విధానంలో కూడా తేడా ఉంటుంది. ఒక మంచి కోసం చెప్పిన విషయం అలా చేయడం అనేది సభ్య సమాజం ఖండించింది. కాబట్టి ఈ ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని అందరూ గౌరవించాలా, ఇది ఒక నిరసన గళాన్ని అందరు వినిపించబట్టే ఈరోజు వాళ్ళు కూడా ఒక ఆన్సర్ గా ఒక సమాధానంగా దాన్ని తీసుకుంటున్నారు. ఇలా వచ్చింది తప్పని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయ్యారు. కానీ ఏదేమైనా అందరూ కూడా ఏకాభిప్రాయంతో మాట్లాడి అందరు కూడా ఈ సుబ్బారావు గారి విషయంలో ప్రభుత్వ పరంగా కానివ్వండి, గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కూడా అతనికి రక్షణ కల్పించాలి. అతని కుటుంబానికి ఏ నష్టం జరిగినా కానీ ప్రభుత్వానికే బాధ్యత అవుతుంది. అతని కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత ఒక పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఆ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, వారే సమస్యను పరిష్కరిస్తే అందరికీ మంచిది. భవిష్యత్తులో జరగకుండా కూడా కట్టడి చేసుకోవాలా, కంట్రోల్లో పెట్టుకోవాలా, ఎవరైనా సరే ఇటువంటి మళ్ళీ చేయకుండా వాళ్ళు వాళ్ళ క్యాడర్ కావచ్చు, వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు ఒక సూచన ఒక సలహా ఇస్తే బాగుంటుంది. సో అంటే రాకేష్ గారు ఇక మీదట అంటే పార్టీలో ఎవరినైనా సరే అన్ని ఆర్యవైశ్యుల జోలికి రావాలి అంటే ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇతను ఇంకేదో బూతులు మాట్లాడితేనో ఇంకేదో తప్పు చేస్తేనో మీరు సమర్థించరు, నేను సమర్థించు. ఇంకా చెప్పాలంటే మీరు అసలు దాని గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. మేము కూడా అంటే బూతులు మాట్లాడేది ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా మనం గట్టిగానే నిలదీస్తాం, కానీ ఇతను ఎక్కడ ఎవరినైనా ఏం తిట్టలేదు. కాబట్టే ఈరోజు అందరూ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ కానీ రేపు ఇలా అంటే సౌమ్యంగా ఉండి మంచి వ్యక్తులుగా ఉండి పార్టీకి ఇంత విధేయతతో పనిచేసే ఇలాంటి వాళ్ళ మీద కూడా జరుగుతున్న దాడుల పట్ల అంటే ఎవరినైనా సరే మీ సామాజిక వర్గంలో ఎవరి జోలికైనా వస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పడానిక ఇప్పుడు చెలో ఒంగోలు. ఇప్పుడు ఒకటేనండి, మీకు ఒక చిన్న వాయిస్ క్లిప్పింగ్ వినిపిస్తా దయచేసి. జనరల్ సెక్రటరీ ప్రకాశం జిల్లా అరవై సంఘం